రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు దశాబ్ది ఉత్సవాల పేరిట కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానేనని స్పష్టం చేశారు కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని అయినా పూర్తిగా అమలు చేశారా అంటూ ప్రశ్నించారు కేసీఆర్ ఇచ్చినవి అమలు చేయకుండా మోసం చేసిన హామీల గురించే ప్రశ్నిస్తున్నామన్నారు ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్న రేవంత్ రెడ్డి అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ఉద్యమాన్ని ఆపలేరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు ప్రజల హక్కులను కాలరాసే విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు అని కాంగ్రెస్ స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు